ఇప్పుడు మీకు దెందులూరు నియోజకవర్గం వస్తుందని మీరు ఆశిస్తున్నారు. ఒకవేళ వచ్చిందంటే మీరు అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నారు. మీకు చింతమనేని గారితో పోటీ చేసే సత్తా ఉంది అని మీరు అనుకుంటున్నారా? అంటే అంత ఫాలోయింగ్ కానీ ప్రజల ఓట్లు మీకు వస్తాయని కానీ మీరు అనుకుంటున్నారా? ఫాలోయింగ్ అంటే ఫాలోయింగ్ ఎట్లా వస్తుందండి? డబ్బు, డబ్బుకి ఇప్పుడు మందు పోంచి బిర్యానీ పెట్టించి 500 నోటిస్తే నాకు వస్తారు జనం. నా వెనక రారా? ఎందుకు రారు? బీరు బిర్యానీ 500 నోటిస్తే ఎవడైనా వస్తాడు? లేదు, అది మేము అది చెయ్యం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎవరైనా సరే, ఇప్పుడు మేము ఏం చేసినా, మేము ప్రజల్లోకి వెళ్తున్నా, మా పాకెట్ మనీ మా ఖర్చులతో మేము చేస్తున్నాం. ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు అది దాన్ని అలాంటి చరిత్రని మట్టి కరిపించడానికే, ప్రశ్నించడానికే ఆయన వస్తున్నారు. అలాంటి చరిత్రని తీసేసి నిజాయితీగా, నిజమైన నిజాయితీగా పోరాడే నాయకులు రావాలి, సమాజానికి సేవ చేసే నాయకులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. సో ప్రజలు తెలుసుకుంటారు ఎటు ఇటు ఇలాంటి నాయకులకు ఓట్లు వేయటం వల్ల రేపు మన వచ్చే మార్పు ఏముండదు. వారు ఒకరోజు బిర్యానీ తింటాము, ఒకరోజు బీరు తాగుతాము, జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలి. పిల్లలకి ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగం, ఎదుగుదలు ఉండవు. మేము పుట్టిన కాడి నుంచి చూస్తున్నాము, మా ఊరు ఇలాగే ఉందంటారు, రోడ్లు ఉండవంటారు. మరి ఇలాంటి నాయకులకు మీరు ఎందుకు ఓట్లేసి గెలిపిస్తున్నారు? మీరే ఇప్పుడు అలా అనేటప్పుడు మనం ఇలా చూపిస్తున్నారు ప్రజలు, మా ఊరు ఇట్లాగుంది, మా రోడ్లు ఇట్లాగనే ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ అవ్వట్లేదు, మేము పుట్టిన కాడి నుంచి చూస్తున్నాము, ఏం తేడా రాలేదు మన రాష్ట్రానికి కానీ మన ఊరికి కానీ అంటారు. మరి మీరు ఇలాంటి నాయకులకు ఓట్లేసి గెలిపిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? అవునా? నిజాయితీగా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం వచ్చి రూపాయి లేకుండా, రూపాయి చూసుకోకుండా ప్రజలకి ఏదన్నా చేయాలనుకుని వచ్చిన వాళ్ళకి ఓట్లేసి గెలిపించండి. అప్పుడు మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మీ ఊళ్ళకి రోడ్లు పడతాయి, నీటి సదుపాయం, అన్ని సదుపాయాలు వస్తాయి. ముందు మీలో మార్పు తీసుకురండి. ఓటు ఎవరికేస్తున్నామని ఆలోచించండి. మీరు ఓటు వేసే నాయకుడు ఎటువంటి వాడని తెలుసుకోండి. అప్పుడు మనలో మార్పు, మనకు మంచి జరుగుతుంది. ముందు మీరు మారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తున్నాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.